సో ఫ్రెండ్స్ పీఎం కిషాన్ పదమూడు ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ అయితే అయిపోయిందన్నమాట సో ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున పీఎం కిసాన్ పదమూడు ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయబోతున్నారు కాకపోతే ఈ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే కాదు అని ఒక వీడియో అది చేశాను సో ఇప్పుడు టోటల్గా ఫైనల్లీ మనకు డేట్ అనేది అనౌన్స్మెంట్ అయిపోయింది అని అలాగే పిఎం మోదీకి సంబంధించి పిఎం కిసాన్ పదమూడు ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డేట్ అండ్ షెడ్యూల్ రెడీ అయిపోతుంది అనమాట సో కర్ణాటక రాష్ట్రం నుంచి బెల్గాం డిస్టిక్ నుంచి రిలీజ్ చేయబోతున్నారు సో ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకు షెడ్యూలు పీఎం మోదీకి సంబంధించి షెడ్యూలు ఎలా చేయాలి అనేది మొత్తం ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్ ఉన్నాను కనీసైతే చూడండి పీఎం మోదీకి సంబంధించి పీఎం కిసాన్ పదమూడు ఇన్స్టాల్మెంట్ ఇక్కడ నుంచి రిలీజ్ అనమాట కర్ణాటక రాష్ట్రం నుంచి బెల్గాం అనే డిస్టిక్ నుంచి రిలీజ్ చేయబోతున్నారు సో మీకు ఈ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకు ట్వీట్ చేశారనమాట మీకు ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ అప్డేట్ అయితే కాదు ఇది జెన్యున్ రియల్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే కనీసైతే చూడండి సో ఫ్రెండ్స్ ఇది కర్ణాటక భాషలో అయితే ఉంది మీకు తెలుగు భాషలో ట్రాన్స్లేట్ అయితే చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మీరు చదువుకోండి క్లారిటీగా మీకు అర్థమైతే అయిపోతుంది అనమాట కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చేసి కూడా మనకు మహిళ అనమాట ఇక్కడ షెడ్యూల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు మీకు పిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి అయితే చూడండి క్లారిటీగా సో ఈ ఏర్పాట్లను పరిశీలించారు ఇది మొత్తం రైతు కార్యక్రమం కాబట్టి పెద్ద సంఖ్యలో రైతులను మరియు ముఖ్యంగా మహిళలు రైతులను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో అర్థమందిగా ముఖ్యంగా రైతులు మహిళలు రైతులు ఇక్కడికి వస్తారన్నమాట సో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున మనకు ఫైనల్గా డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అనమాట సో అర్థమందిగా వీడియో నచ్చినట్టు కంపల్సరీ ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్క్రైబ్ చేసుకోకపోతే సబ్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ నుంచి అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి